హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను బేబీ గర్ల్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైక్లను క్లిక్ చేయండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది ఓకే మన మన వీడియోస్ నచ్చుతున్నాయి అనే ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది ఒకవేళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్ బల్కి విత్ సింగిల్ రెగ్యులర్ జెస్టేషనల్ శాక్ అండ్ పెరి జెస్టేషనల్ శాక్ కలెక్షన్ నో నో పెరి జెస్టేషనల్ శాక్ కలెక్షన్ ఇదేంటంటే ఈ డ్రెస్ బల్క్ అంటే స్ అనేది ఎన్లార్జ్ అవుతుంది సింగిల్ సింగిల్ బేబీ జెస్టేషనల్ శాక్ అయితే ఫామ్ అయింది అండ్ ఇంకోటి వచ్చేసి నో పెరి జెస్టేషనల్ శాక్ అండ్ పెరి జెస్టేషనల్ కలెక్షన్ అంటే గర్భాశయంలో ఎలాంటి బ్లీడు బ్లీడ్ కానీ ఎలాంటి క్లాట్స్ కానీ అయితే చెప్తున్నారు ఇంకా మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంతమందికి థర్డ్ మంత్ సెకండ్ మంత్ ఎండింగ్ ఆ టైంలో కొంచెం బ్లీడ్ అనేది వస్తుంది అందరికీ రాదు కొంతమందికి అయితే వస్తుంది అలాంటిది ఏమైనా క్లాడ్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో అయితే బయటపడతాయి అలాంటివి ఏమీ అయితే ఇక్కడ చెప్తున్నారు కొరియో డ్యూయల్ రియాక్షన్ గుడ్ అంటే యూట్రస్ యొక్క రియాక్షన్ అనేది బాగుంది ఎన్లార్జ్ అవ్వడం అదంతా బాగుందని అయితే చెప్తున్నారు యోగ్ సాక్ ప్రెజెంట్ అంటే జెస్టేషనల్ శాఖ అనేది అయితే ప్రజెంట్ అయిందని చెప్తున్నారు జెస్టేషనల్ శాఖ అంటే ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక శాఖ అయితే కనిపిస్తుంది కదా మనకిలా బేబీ ఉన్న శాక్ కనిపిస్తుంది కదా అదే జస్టేషనల్ శాక్ అంటే దాన్నే జస్టేషనల్ శాక్ అన్న యోగ్ శాక్ అన్న దాన్నే అంటారు ఇంకోటి వచ్చేసి ఫీటల్ పోల్ ప్రజెంట్ ఫీటల్ పోల్ కూడా ప్రెజెంట్ అనే ప్రజెంట్ అయ్యింది అని అయితే చెప్తున్నారు స్కాన్లో బేబీ యొక్క పోల్ అంటే ఇక్కడ చూశారు కదా ఇది ఇది వచ్చేసి యోక్సాక్ కదా ఇక్కడ లోపల మనకు తెల్లగా కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బేబీ అనమాట బేబీ కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఫీటల్ పోల్ ప్రెజెంట్ అని అయితే ఇస్తారు ఇంకోటి వచ్చేసి ఫీటల్ మూమెంట్స్ ఆర్ కార్డియాక్ యాక్టివిటీ ప్రెజెంట్ ఫీట బేబీ యొక్క కదలికలు అండ్ కార్డియాక్ యాక్టివిటీ కూడా ఉంది అని చెప్తున్నారు కార్డియాక్ యాక్టివ్ అంటే గుండెకు సంబంధించిన హార్ట్ రేట్ కూడా ఉంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి వన్ సెవెంటీ బీపీఎం ఎఫ్హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ వచ్చేసి వన్ నూట నూట డెబ్బై ఎనిమిది అని చెప్తున్నారు సిఆర్ఎల్ అంటే క్రోన్ రంప్ లెంత్ ఇది వచ్చేసి సిఆర్ఎల్ అంటే ఏంటి అంటే బేబీ యొక్క హెడ్ చుట్టుకొలత అనమాట ఎంత ఉందంటే టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది ఇది వచ్చేసి నైన్ వీక్స్ ఫైవ్ డేస్కి ఈ ఎయిటీ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెంటీమీటర్స్ ఉంది ఇంకోటి వచ్చేసి ఈడీడీ వచ్చేసి ఏడీడి వచ్చేసి టూ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని అయితే ఇచ్చారు ఇది వచ్చేసి ఎల్ఎంపిని బట్టి ఇస్తారు సర్విక్స్ లెంత్ వచ్చేసి త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ సర్ త్రీ పాయింట్స్ కంటే తక్కువ ఉంటే సర్విక్స్ లెంత్ త్రీ పాయింట్ కంటే తక్కువ ఉంటే మనకి ప్రాబ్లము త్రీ పాయింట్ కంటే ఉంటే నో ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు సర్విక్స్ లెంత్ అంటే గర్భాశయం యొక్క దారి అనమాట బేబీ బయటకు వచ్చే ద్వార దారి లెంత్ దారి లెంత్ అనేది త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ అనేది ఉందన్నమాట ఇంకా మనకి ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో చెప్తారు ఇక్కడ ఇంప్రెషన్లో ఇస్తారు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మనకు నార్మల్గా ఎర్లీ జెస్టేషన్ ఆఫ్ నైన్ వీక్స్ ఫైవ్ డేస్ జెస్టేషనల్ ఏజ్ అని అయితే ఇచ్చారు నైన్ వీక్స్ ఫైవ్ డేస్ రెస్టేషనల్ లీజ్ అని అయితే ఇచ్చారు అడ్వైజ్డ్ ఎన్టీ స్కాన్ ఎట్ లెవెన్ టు ఫిఫ్ ఫోర్టీన్ వీక్స్ అండ్ కింద ఏమి ఇచ్చారంటే అడ్వైజ్ చేస్తున్నారు ఎన్టీ స్కాన్ ఎప్పుడు చేసుకోమనంటే లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో ఎప్పుడైనా చేసుకోమనైతే ఇక్కడ ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్